కరోనా సోకిన తర్వాత వ్యక్తికి కొద్దిగా ఆకలి లేకపోవటం అనేది జరుగుతుంది ఎప్పుడైతే మందులు స్టార్ట్ చేసి కాస్త ఈ వైరస్ తగ్గే కొద్దీ ఆకలి రావటం మళ్ళీ యథాస్థితికి రావటానికి నాలుగైదు రోజులు టైం పడుతుంది అలాంటప్పుడు ఇక ప్రత్యేకించి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఏమీ లేవు అంటే ఈ ఈ ఈ ఈ ఫుడ్ తీసుకోకూడదు ఈ ఫుడ్ తీసుకోవాలనేది ఏం లేదు హై ప్రోటీన్ డైట్ అయితే మాత్రం తీసుకోవాలా ఫైబర్ డైట్ తీసుకోవాలా యాంటీ ఆక్సిడెంట్స్ అంటే పెరుగు మజ్జిగ ఇలాంటివి ఎక్కువగా వాడాలా ఇలాంటి మేము సప్ మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం హై ప్రోటీన్ అంటే ఇప్పుడు చికెన్ కానీ మటన్ కానీ ఎగ్ కానీ తినొచ్చు అయితే ఈ తినే క్రమంలో వీళ్ళకున్న వేరే కండిషన్స్ని బట్టి కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు హై ప్రోటీన్ డైట్ అంటే మటన్ చికెన్ తినొచ్చు కదా అని తింటా పోతే మళ్ళీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ కావు అలాగని షుగర్ ఉన్నవాళ్ళు తినవలసిన హై ప్రోటీన్ డైట్ ఉదాహరణకి ఎగ్ ఉంది ఎగ్ వైట్ అంటాం ఎగ్ వైట్ రోజుకి రెండు ఎగ్స్ ఎగ్ వైట్ తింటే ఆ షుగర్ ఉన్నా కానీ ఏం కాదు షుగర్ ఉన్న తీసుకోవచ్చు ఆకుకూరలు తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు తర్వాత వేడిగా ఉండే పదార్థాలు నిల్వ ఉండకుండా ఉండే పదార్థాలు మసాలాలు పులుపు కారాలు ఇవి లేకుండా చూసుకుంటే అంటే తగ్గించి తీసుకు